నమస్తే అన్న. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు గొర్రెలు పెంపకం వచ్చేసరికి ఎండాకాలం అయితే చాలా బాగుంటుంది, కానీ వర్షాకాలం ఎలా ఉండిద్ది అసలు గొర్రెలు పెంపకం? వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంటుంది, కాళ్ళు పాయటం, ముళ్ళు గుచ్చుకోవటం, మేత కూడా కొంచెం తక్కువే. ఇప్పుడు ప్రధానంగా షెడ్లలో అయితే గొర్రెలు అయితే పెంచడం మనం మన ఈ కోస్తా ప్రాంతాల్లో అయితే మనం చాలా తక్కువగా ఉండేది, ఇట్లా మేపటం ఉండేది. దీనికి దాణా ఏ టైంలో ఎలా ఇచ్చుకుంటారు? దాణా ఏంటంటే ఈ పిల్ల గొర్రెలు ఉంటాయి కదా, వాటికి అయితే ఇస్తాము, ఈ ఖాళీ వాటికి. ఎందుకని ఎవరు అంటే మరి స్థావం ఉండాలిగా. ఇప్పుడు ఇలా మనం ఇలా తిప్పుతున్నాం కదా, దీనివల్ల అయితే దానికి ఆ ఇప్పుడు ఒక గొర్రె పుట్టిన కాడి నుంచి ఒక ఈయన కాడించి గొర్రె ఈయన కాడించి ఆ పిల్ల ఎదిగి మళ్ళీ మీరు అమ్ముకునే దానికి ఎంత టైం పడుతుంది? మినిమం 3 నెలలు. 3 నెలలు పడుతుంది మినిమం. 3 నెలలు కూడా మీరు వీటికి మెడిసిన్ ఏమైనా ఉంటుందా? సత్యసక్షణ శరీరాలు ఏ ఏ సమయాల్లో తీసుకుంటా ఉంటారు? మామూలుగా వ్యాక్సిన్ అనేది మామూలు అది, ఈ పారు పిఆర్ అని పబ్బుకని ఈ ఈ నెల రోజులు దాటిన కాంచి బద్ది పురుగుల మందు ఈ అయ్యి వేస్తూ ఉంటాం. సీజనల్కి ఏ వ్యాధులు వస్తాయి అన్న? అసలు సీజన్ కంటే వర్షాకాలం వచ్చేసరికి పారుడు ఎక్కువ, పారుడు ఎక్కువ వచ్చింది. అదే మరి ఇప్పుడు ఈ వర్షాకాలం సొంగలు అంటే సొంగలు కాళ్ళులాగా అవి. ఇప్పుడు ఇప్పుడు చాలామంది గొర్రెలు షెడ్లలో పెంచడం కంటే ఇలా తిప్పి మేపితేనే ఆరోగ్యంగా ఉంటాయా? అంటే షెడ్లో పెంచినా ఇప్పుడు అది కూడా బాగానే ఉంది, ఎందుకంటే కొంతసేపు దానాలు అవి పెట్టి కొంతసేపు తిప్పుకొస్తే బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఓవరాల్గా మీకు గొర్రెల పెంపకం ఎలా అనిపిస్తుంది అండి నేటి పరిస్థితుల్లో? బాగుంది, బాగానే ఉంది. కాకపోతే చాలా కష్టం, అందరూ తిడతారా ఇన్ని వరించాలి. మీరు ఈ గొర్రెల పెంపకాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్న? నేను 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి ఈ గొర్రెల వ్యాపారంలో. దీంట్లో మీరు సంపాదించిందా కోల్పోయింది ఉందా? కోల్పోయింది ఏం లేదు, అట్టా ఉన్నా పర్లేదు. జీవించడానికి అనుభవం ఉంది గొర్రెల పెంపకం. కొంచెంగా నా ఒక 50 ఉంటాయి అంతే. ఓకే, ఒక 50-60 ఉంటాయి అంతే, అంత మించి ఉండాలి. ఇక అంతవరకు సరిపెట్టుకోండి, నేను ఒక్కడి నేను కాసేది అని సరిపెట్టుకోండి. దీన్ని ఇంకెక్కువ వృద్ధిగా చెందాలని చేయాలా? చేసుకోవచ్చు, అంటే మరి వేరే కాపర్లో వాళ్ళు ఉండాలి. ఓకే, ఈ వ్యాపారం ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా? లాస్ట్ చెప్పండి, ఇక మీకు గొర్రెల పెంపకం చేయాలనుకునే వాళ్ళకి కొత్తగా ఏం చెప్పాలని? చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళు కాదు ఇవాళ ఈ కాసేవాళ్ళు ఉండాలి ఏది చేసినా కానీ. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీరు అమూల్యమైన సందేశాన్ని మాకు అందించినందుకు.